नमस्ते, वेलकम टू फोरसाइट्स टीवी। चेन्नई की चेंदिन फास्ट स्पेस टेक्नोलॉजी स्टार्टअप कंपनी अग्निकुल कॉस्मोस तन तोली प्रयोगानिकि सिद्धमैंदि। रेंडु नेलल श्रम तर्वात मोट्टमोदटि प्राइवेट स्पेस पैड नु श्रीहरिकोटलो प्राइवेट प्रयोग वेदिक मीद नुंचि दीन्नि प्रयोगिंचनुन्नारु। दानि विवरालु एमिटो ई रोजु चूद्दाम्। चंद्रयान 3 విజయవంతంగా ప్రయోగించిన తర్వాత అంతరిక్ష రంగంలో భారత్ పేరు మరోసారి మారుమ్రోగబోతోంది। చెన్నైకి చెందిన ప్రైవేట్ స్పేస్ సెంటర్ అగ్నికుల్ కాస్మోస్ కు చెందిన రాకెట్ అగ్నిబాణ్ సబార్బిటల్ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేటర్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగానికి సిద్ధమైంది। ఈ రాకెట్ ను అనుసంధానించే ప్రక్రియ ఆగస్టు 15న నిర్వహించారు। స్కైరూట్ ఏరోస్పేస్ తర్వాత అంతరిక్షంలోకి పంపిన రెండవ భారతీయ స్పేస్ టెక్ స్టార్టప్ గా అగ్నికుల్ రికార్డ్ క్రియేట్ చేయబోతోంది। అగ్నిలేట్ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ తో నడిచే సింగిల్ స్టేజ్ రాకెట్ ను శ్రీహరికోటలోని అగ్నికుల్ లాంచ్ ప్యాడ్ తో అనుసంధానం చేశారు। అయితే మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంటర్ఫేస్ తనిఖీలను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు। అగ్నికుల్ యొక్క స్పేస్ షిప్ అగ్నిబాణ్ ఇది సబార్బిటల్ టెక్నాలజికల్ డెమోన్స్ట్రేటర్। ఇది అగ్నికుల్ యొక్క పేటెంట్ పొందిన అగ్నిలేట్ ఇంజిన్ ద్వారా నడిచే సింగిల్ స్టేజ్ లాంచ్ వెహికల్ అన్నమాట। ఇది పూర్తిగా 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ 6KN సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అని స్టార్టప్ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది। అగ్నిబాణ్ 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షలకు 100 కిలోల బరువును తీసుకెళ్లగలుగుతుంది। వాహనం యొక్క ఎత్తు 18 మీటర్లు కాగా దాని వ్యాసం 1.3 మీటర్లు ఉంటుంది। ఈ రాకెట్ యొక్క కొలతలు రోడ్డు రవాణా సౌకర్యానికి అనుగుణంగా దృష్టిలో ఉంచుకొని రూపొందించారు। డిసెంబర్ చివరి నాటికి దీన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్టార్టప్ సీఈఓ శ్రీనాథ్ రవిచంద్రన్ తెలిపారు। ఫ్లైట్ సేఫ్టీ, రేంజ్ సేఫ్టీ, లాంచ్ రేంజ్ ఆపరేషన్స్ లో అగ్నికుల్కు ఇస్రో సహాయం చేస్తుందని రవిచంద్రన్ తెలిపారు। లాంచ్ ప్యాడ్ ప్రత్యేకంగా లిక్విడ్ స్టేజ్ వాహనాల కోసం తయారు చేయబడిందని చెప్పారు। 2017 లో ఏరోస్పేస్ ఇంజనీర్లు శ్రీనాథ్ రవిచంద్రన్ మోయిన్, ఐఐటి మద్రాస్ ఫ్యాకల్టీ మెంబర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఆర్ చక్రవర్తితో కలిసి అగ్నికుల్ ని స్థాపించారు। డిసెంబర్ 2020 లో ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకున్న మొదటి భారతీయ కంపెనీ ఇది। మొత్తం 35 మిలియన్ డాలర్ల నిధులతో అగ్నికుల్ అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా కొనసాగుతోంది। స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ సంస్థ గత ఏడాది నవంబర్లో శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్ ప్యాడ్ నుండి విక్రమ్ ఎస్ రాకెట్ ని లాంచ్ చేసింది। ఇది అంతరిక్షంలో గరిష్టంగా 89.5 కిలోమీటర్ల ఎత్తును తాకినప్పుడు దేశంలో సబార్బిటల్ ఫ్లైట్ ను ప్రయోగించిన మొదటి ప్రైవేట్ కంపెనీగా దీని పేరు నమోదైంది। ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఫోర్సైట్స్ టీవీ।